చేశారండి ఇది ఏ పార్టీలో ఏ నాయకుడు చేశాడు నాకైతే నేను ఎప్పుడు చూడలేదు ఈ 30-35 ఏళ్లలో ఎవరో ఒకరు అయ్యా మేము ప్రభుత్వం తరఫున చేస్తున్నామంటారు ఒకవేళ జనానికి కోపం వస్తే ఓట్లేయరు ఓడిపోతాం మళ్ళీ వాళ్ళ ప్రాపకం కోసం దండం పెడతామే తప్ప జనాన్ని ఓట్లేసిన జనాన్ని సైతం మీ కథ చూస్తాననేటటువంటి పనికి మాలిన వ్యవహారం ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు ఇక్కడ చూసాం రూరల్. ఎవ్వరు కూడా ఇతని ఆగడాల్ని భరించే స్థాయి కూడా దాటిపోయి ఏమి చేయాలని అనుకునేటటువంటి రోజుల్లో అధిష్టానానికి ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేశాం. అయ్యా ఇతను మనుషుల్ని మనుషుల్నిగా బతకనీయటం లేదు. ఆఖరికి ఏ స్థాయికి వీళ్ళు ఆర్థిక లావాదేవీలు తీసుకెళ్లారంటే ఎంత నీచంగా తీసుకువెళ్లారంటే బిచ్చగాళ్ళ దగ్గర సైతం వీళ్ళు ఈ ఈదులో నువ్వు అడకదింటున్నావు కాబట్టి మాకెంత ఇస్తావని అడిగేంత దౌర్భాగ్య స్థాయిలో ఆ సోదరులిద్దరూ డబ్బులు దండకం మొదలుపెట్టారండి. ఒక్క వ్యాపారి ఏ వ్యాపారం అయినా కానివ్వండి, అది అంగళ్ళు కావచ్చు, షాపులు కావచ్చు, రియల్ ఎస్టేట్లు కావచ్చు, ఈ వ్యాపారస్తులు అనేది ఒక భాగం నెల్లూరు టౌన్లో ఉద్యోగాలు చేస్తారు లేదంటే వ్యాపారాలు పోతారు. 80% జనం వాళ్ళే. ఏ గతి పట్టించావయ్యా వాళ్ళని, ఏ గతి పట్టించావు వాళ్ళని? ఈరోజు నువ్వు పార్టీలోంచి వెళ్ళిపోతున్నావంటే ఊపిరి తీసుకుంటున్నారండి. పోయింది ఈ పీడన అనే స్థాయికి మీ పద్ధతి ఉండింది అంటే అధికారులందరూ ఊపిరి తీసుకుంటున్నారు. ఈరోజు ఎప్పుడు ఇతను ఏం చెప్తాడో, ఎప్పుడు ఏం చేయకపోతే ఏం చేస్తాడో, ఏమంటే ఉంటారు ఒక 10 మంది ఉంటారు, ఇదిగో ఆఫీసర్ కథ చూసిరా అండి, వాడు కొట్టాడో తెలియదు, చొక్కా బట్టి లాగుతాడో తెలియదు, ఎవర్రా అంటే మొత్తం రిఫ్ రాఫ్ కట్ట. మర్యాదస్తులు సంసారులు ఎవరైనా ఇటువంటి పద్ధతులు ఒక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి ఎవరైనా ఊహిస్తారా అంటే ఇక్కడ జరిగింది ఇదేనండి. పలుమార్లు అధిష్టానం ఇతనికి హెచ్చరికలు కూడా చేసింది, పద్ధతులు మార్చుకోమని. నీ మీద అభిమానం ఉండబట్టే 3.5 సంవత్సరాలుగా ఇంత దుర్మార్గంగా నువ్వు ప్రవర్తిస్తున్నా కూడా నిన్ను హెచ్చరించిందే తప్ప నీ మీద నేరుగా చర్య తీసుకోలేదా? ఇదేం అడుగుతున్నాను, నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితి లేదే. మరి మీరు చేస్తున్నటువంటి ఈ పనులన్నీ అధిష్టానం దృష్టికి పోకుండా ఎలా ఉంటాయి? ఎందుకు వాళ్ళు గమ్మునుంటారు? పార్టీకి చెడ్డ పేరు తీసుకొని వచ్చేటటువంటి మీ ప్రవర్తనని ఎంతకాలం భరించగలరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా వీళ్ళని. మరి ఈరోజు అదే ఒక్కే ఒక్క మండలం అండి నెల్లూరు రూరల్లో డిప్యూటీసీగా ఆనం అరుణమ్మ, ఒకే ఒక మండలం అధిష్టానం ఆమెకు అవకాశం ఇచ్చింది, మహిళగా ఇస్తే ఎంత రచ్చ చేశారు ఆ రోజు, ఎంత గలబా చేశారు, ఎంత తగువ పెట్టుకున్నారు. కారణం ఏంటి? మీకు మేము చేయలేదా? నా జనం మొత్తం ఎవరైతే కాంగ్రెస్లో నాతో నుంచి నడిచి వచ్చారో అన్ని వేల మంది నీకు అండగా నిలబడలేదా అని అడుగుతున్నా. ఎంత రాక్షసంగా ఎంత అసభ్యకరంగా ప్రవర్తించారు ఆ రోజు, ఒక్క మాట మేము మాట్లాడలేదండి. ఆమె అదృష్టం బాగుండి ఆమె ఏకగ్రీవంగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయితే అధికారులందరినీ పిలిచావు, ఎవరు కూడా జిల్లా పరిషత్ చైర్పర్సన్ చెప్పినవి ఏమి చేయడానికి లేదు, మండల అధికారులు ఎవరు పోవడానికి లేదు. ఎంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు, భయానకమైనటువంటి పరిస్థితులు ఆఫీసర్లలో కల్పించారండి, మొత్తుకున్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఓపిక చూసాం. సరే ఎవరైనా ఎప్పుడైనా ఇతన్ని ఎదురు తిరుక్కొని తగువ పెట్టుకునే దశ వస్తే మనల్ని నమ్మి ఎంతో ఆప్యాయతతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మనిషిని కూడా అడగకుండా
ఆనాడు ఉన్నటువంటి మంత్రి గారికి కూడా చెప్పకుండా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనుమ అరుణమ్మకి ఇవ్వమని ఆయన చెప్పాడే. ఈరోజు మనం తగులు పెట్టుకొని పోతే వీళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు రాదా అనేటటువంటి ఆలోచన మన మీద చేస్తారేమోనని మీరు ఎంత అరాచకంగా ప్రవర్తించినా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఈ విధంగా జరుగుతుంది సరిచేయండి అతన్ని అని చెప్పామే తప్ప ఏ రోజు మేము పత్రికలకి మీడియాకి ఎక్కి మిమ్మల్ని ఏ రోజు మేము గలబా చేసిన పరిస్థితులు లేవండి. ఇమ్మవాడు కుప్పంలో వేస్తే ఏమవుతుంది, చంద్రగిరిలో వేస్తే ఏమవుతుంది, వాడు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇతనికి ముందే సీటు వచ్చిందా? ఎట్లా చెప్పగలిగావు మాట్లాడుకోకుండా? అమాయకుడివా నువ్వు? పార్టీ చూస్తా ఊరుకోదు. లైను దాటారండి, లైను దాటిన ప్రతి ఒక్కరికి అయితే రామనారాయణ రెడ్డి కావచ్చు, ఇంకొక రెడ్డి కావచ్చు, పుల్లయ్య కావచ్చు, తప్పనిసరిగా చర్యలు ఉంటాయి. జనం చూస్తూ ఉన్నారు, కొంతవరకు ఒప్పుకుంటారండి ఆట. విచిత్రంగా కనపడితే, వింతగా కనపడితే కొంతకాలం చూస్తారు జనం. కానీ వీళ్ళు చేసింది తప్పు, వీళ్ళు మోసం చేస్తున్నారు అనుకున్న ప్రతిసారి ప్రజలు కొడతారండి. ఆ శిక్ష వీళ్ళిద్దరికి తప్పనిసరిగా పడుతుంది, బాధపడతారని చెప్పి మనం చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు ఎవరు కూడా అతని ప్రోత్బలానికో అతను సీటు అతను ఇవ్వలేదా సీటు మీకు? ఈ జిల్లాలో ఉండేటటువంటి ఇన్ఛార్జి మంత్రి ఆ రోజు శాసనసభ్యుడి ద్వారా మీరు వైఎస్ఆర్సీ కార్యకర్తలకు ఎవరైతే పనిచేశారో బాగుంటారు అనుకున్నారో వాళ్ళకి సీటు ఇవ్వమంటే పార్టీ టికెట్ ఇచ్చారు. పార్టీకి నిబద్ధత ఉందాం, జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవాలే తప్ప ఇట్లాంటి వీళ్ళతో కాదయ్యా. ఈరోజు రామనారాయణ రెడ్డి వెళ్ళిపోయినాడు, ఆయన మొన్న పోయినాడు, ఆ నుంచి వైసీపీకి వచ్చావు, వైసీపీ నుంచి మళ్ళీ ఇప్పుడు టీడీపీ అంటున్నావు, ఏం గౌరవం ఏడుస్తుందా అక్కడ నీకు? అవుట్ ఆఫ్ ది రికార్డ్ ఏదో గబక్కు నచ్చుతుంది నోట్లో నుంచి కష్టం వేసి ఏం గౌరవం వస్తుంది అక్కడ మీకు? ఏం చేయదలుచుకొని పోండి, నిందలు ఇవ్వకండి. జగన్మోహన్ రెడ్డి జనం కూడా ఒప్పుకోరు, నవ్వుతారు మిమ్మల్ని చూసి. ఎందుకంటే మీకు ఒక స్థాయి, మీకు రిటైర్ అయ్యే ఏజీ నీకు రామనారాయణ రెడ్డి గారు, రిటైర్ అయ్యే వయసులో నీకు ఒక గౌరవమైన స్థానం, నువ్వు ఎంతో మర్యాదగా ఇంటికి వెళ్ళిపోయి కూర్చోవచ్చు. కూర్చో సంతపేటలో, అయ్యా నేను ఇచ్చాడు కదా నాయన నాకు ఆ పిల్లోడు ఎమ్మెల్యే ఇచ్చాడు అని కూర్చో. నేను ఆఖరి ఎమ్మెల్యే కానీ రిటైర్ అయ్యాను సంతోషపడు, మన వివేకన్న మాదిరి ఇబ్బందులు పడి చచ్చిపోవాలంటారు నువ్వు.